నాలుగేళ్లుగా ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ట్రిపుల్ ఆర్ చిత్రం మార్చి 25న రిలీజ్ అయింది. సినిమాకి కొంత మిక్స్ టాక్ వచ్చినప్పటికీ ట్రిపుల్ ఆర్ చరణ్ రాజమౌళికి ఉన్న క్రేజ్ను బట్టి ఈ సినిమాను చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకు టాక్ తో సంబంధం ఉండదు అని ట్రిపుల్ ఆర్ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుంచి ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల బాహుబలి 2ను మించి నమోదయ్యాయి. రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది ట్రిపుల్ ఆర్. మూడవ రోజును కూడా రెండవ రోజు మించి కలెక్ట్ చేసింది. ట్రిపుల్ ఆర్ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వర్షన్లు కలుపుకొని 492 కోట్లు థియేటికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ ఈ చిత్రం 270 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 485 కోట్లకు కొల్లగొట్టింది. మొదటి రోజు హిందీలో ఈ సినిమా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండో రోజు నుండి ఊపందుకుంది. మూడో రోజును కూడా ఈ మూవీ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. లాంగ్ రన్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు నుండి ఈ మూవీకి అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో తెలుగు రాష్ట్రాల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.